సో వెల్కమ్ టు కేజీటూ పీజీ యాలర్స్ యూట్యూబ్ ఛానల్. సో డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా దాదాపుగా సబితా ఇంద్రారెడ్డి మేడం ఇంటి ముందు అయితే నిరసనలు అయితే చేస్తున్నారు కదా, వాళ్ళైతే ఎట్టకేలకైతే వినతి పత్రం అయితే మేడానికి అయితే అందజేశారు. సో ఫుల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్లే ముందు అయితే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి తెలుస్తుంది, ఇంకా తెలియని స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల అయితే చాలామంది స్టూడెంట్స్ తెలుస్తుంది. మీలో కొంతమంది రియాక్ట్ అయినా కూడా అక్కడికి వెళ్ళి అయితే నిరసన ప్రదర్శించడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మా టీం వాళ్ళు అయితే మీకైతే రిప్లైస్ ఇస్తారనమాట. సో ఇక నేను టాపిక్లోకి వెళ్ళినట్టయితే చాలామంది డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పాలిటెక్నిక్ ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఎవరైతే వాయిదా వేయాలని బాగా అనుకుంటున్నారు స్టూడెంట్స్లో వాళ్ళైతే అక్కడైతే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. సో ఇప్పుడు వెంకటన్న కూడా చూశారు కదా, వెంకటన్న వీ క్లిప్స్. సో వెంకటన్న కూడా అరెస్ట్ అయిపోయింది అనమాట. సో అన్నోళ్ళని ఎన్ఎస్సీఏ సంబంధించిన వాళ్ళైతే ఈరోజు చేస్తున్నారు నిరసనలు అక్కడ జేఎన్టీయూకే దగ్గర, అక్కడైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో మన కోసం వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు మనం కేవలం కొద్దిగా రెస్పాండ్ అవ్వలేము, ఒకసారి ఆలోచించండి. మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేస్తే చాలామందికి ఈ విషయం తెలుస్తుంది అనమాట, అన్నబడే బాధ అందరికి తెలియాలా. ఇది నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, మీ అన్నబడే బాధ ప్రతి ఒక్కరు తెలియదా. చాలామంది స్టూడెంట్స్, మీలో కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారులో కానీ కొంతమంది స్టూడెంట్స్ నిజంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికాడ సిచ్యువేషన్స్ బాగుండవు, ఎగ్జామ్స్ రాయడానికి కాలేజీకి వాళ్ళ పేరెంట్స్ పంపరు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అంటే చాలా కష్టం. ఓకేనా, మీకు అర్థమవుతుంది అని చెప్పేది. చాలామంది స్టూడెంట్స్కి అందరికి ఒకేలా ఉండే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ మీరు అర్థం చేసుకోవాలా. అందుకనే ఖచ్చితంగా వాయిదా వేయడానికి అన్న పోరాటం చేస్తుంటే మనం కూడా అన్నకి సపోర్ట్ చేద్దాం. ఎగ్జామ్స్ ఖచ్చితంగా వాయిదా పడాలి. చాలామంది స్టూడెంట్స్ ఇంకా ప్రిపేర్ కాలే, ఆన్లైన్ క్లాసెస్ ఏదో పెట్టారు, ఆ మాత్రం అట్లా పెట్టారనే కానీ చాలామంది స్టూడెంట్స్కి ఏం అర్థం కాలే. మీకు కూడా చాలామందికి అర్థం కాకపోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఈ టైంలో మనకు ఒక నెల రోజులు గ్యాప్ ఇస్తే మనం ప్రిపేర్ కావడానికి టైం ఉంటుంది. సో అప్పుడు కరోనా లేకపోతే బాగుంటుంది, అప్పుడు ఎగ్జామ్స్ రాయొచ్చు. కరోనా ఉంటే మళ్ళీ ఇదే పరిస్థితి. ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నానంటే పెట్టవను, అంతేలే కానీ ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ ఇప్పుడు పెట్టడానికి వీల్లేదు. సో దీనికి సంబంధించి డిగ్రీ, బీటెక్, డిప్లొమా ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అక్కడైతే మనకైతే దాదాపు ఒక 50-60% స్టూడెంట్స్ అయితే నిరసనలో పాల్గొన్నారు కదా, వాళ్ళందరూ కలిసి అయితే సబితా మేడం ఇంటిని అయితే చుట్టుముట్టారు. సో చుట్టుముట్టి ఎట్టకేలుగా మేడం అయితే రెస్పాన్స్ అయింది. సో వీళ్ళందరూ ఒక వినతి పత్రం అయితే రాశారనమాట. సో స్టూడెంట్ యూనియన్ లీడర్ ఒక అన్నుండే కదా అక్కడ, అన్నకైతే ఇవ్వడం ఇస్తే అన్నబోయి మేడానికి అయితే వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే మనకు వచ్చింది. సో ఇటువంటి అప్డేట్స్ ఇంకా చాలా అయితే వస్తూ ఉంటూనే ఉంటాయి. సో మధ్యాహ్నం హైకోర్టు డిసిజన్ కూడా ఉంది. సో మీకైతే ఫుల్ క్లారిటీతో అయితే నేను వీడియో చేసి మీకైతే యూట్యూబ్ ఛానల్లో పెడతాను. అదేవిధంగా ఇన్స్టాగ్రాము, ట్విట్టర్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క మీకు ఏమన్నా యూట్యూబ్ కంటే ముందుగానే ఇటువంటి అప్డేట్స్ అయితే నేను ముందుగా ప్రొవైడ్ అయితే చేస్తానమాట. సో ఇదనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, జై హింద్.